మొదటి యోహాను 5:4 చూడండి. దేవుని మూలంగా పుట్టిన వారందరూ, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకాన్ని జయిస్తారు. లోకమును జయించిన, హల్లెలూయా హల్లెలూయా, లోకాన్ని జయించిన విజయము, విజయము మన విశ్వాసమే, మన విశ్వాసమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో జయించాలంటే ఈ పాపాన్ని, ఈ వ్యసనాలని, అలవాట్లని, ఈ యొక్క లోక సంబంధం ఎన్నో ఉంటాయి, ఇవన్నీ కూడా మనిషి జయించాలంటే, ఈ విశ్వాసం కావాలంటే దేవుని మూలంగా పుట్టాలి. ఆమేన్. వాక్యం ఉండాలి, వాక్యం కలిగి ఉండాలి, వాక్యంతో ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టిన వారందరూ, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించుదురు, జయించుదురు లోకమును జయించిన విజయము, లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే, మన విశ్వాసమే. హల్లెలూయా హల్లెలూయా. ఈ లోకాన్ని నువ్వు జయించాలంటే విశ్వాసం కావాలి. ఆమేన్. విశ్వాసాన్ని కట్టుకోవాలి, విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆమేన్. విశ్వాసం కలిగి పట్టుకుని ఉంటే నువ్వు ఈ లోకాన్ని జయిస్తావు. కనుక ఈ లోకంలో పోరాటం ఉంటుంది, దీన్ని జయించాలంటే విశ్వాసం కావాలి. ఆమేన్. విశ్వాసం దేవుని ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా ఎదుగుతోడం వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది. 43:3 వచ్చిన నీ వెలుగును, నీ సత్యమును, నీ వెలుగును, నీ సత్యమును, నీ సత్యమును బయలుదేర చేయము, బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. హల్లెలూయా హల్లెలూయా. అవి మనకి ఏం చేస్తాయంట? త్రోవ చూపును, త్రోవ చూపుతాయి. ఆమేన్. ఒక మనిషికి ఏం చూపుతాయంట? ఆయన వెలుగు, నీ సత్యమును. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. ఆమేన్. దేవుడు మనకు వెలుగుగా ఉండాలి. ఆమేన్. మనం వెలుగుతో, దేవుని వెలుగుతో ప్రకాశించబడాలి. ఆమేన్. వెలుగును, నీ సత్యమును, సత్యము వాక్యము. ఆమేన్. సత్యం అనగా వాక్యము. ఆమేన్. ఆయన వెలుగు. ఆమేన్. అంటే మనం ప్రయాణించే మార్గంలో ఒక వెలుగు కావాలి. వెలుగు లేకపోతే చీకట్లో ఎవరు ఉండలేరు, చాలా కష్టం. ఎందుకంటే లైట్ కావాలి, వెలుతురు కావాలి. ఈ లైట్లు వేసుకుని బతకాలి, ఇంట్లో లైట్ వేసుకుని ఉండాలి, చీకట్లో కూర్చుని ఏం చేయలేం. మనం జీవించాలంటే మనకు వెలుగు కావాలి. హల్లెలూయా హల్లెలూయా. ఆ వెలుగు, నీ వెలుగును, నీ సత్యమును, నీ వెలుగును, నీ సత్యమును, నీ సత్యమును బయలుదేర చేయము, బయలుదేర చేయము. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వెలుగు, ఆయన సత్యమును బయలుదేర చేయము, బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి ఏం చేస్తాయంట ప్రియులారా? మనకి నాకు త్రోవ చూపును, త్రోవ చూపుతున్నాయి. అవి మనకు త్రోవ చూపుతున్నాయి మంచి మార్గాలను నడవడానికి. ఇది మంచి మార్గము, ఇది దేవుని మార్గాలు, నీతి మార్గాలు, ఈ ఉన్నతమైన మార్గాలు, సర్వోన్నతమైన మార్గాలు. ఆమేన్. కనుక ఆ మార్గాలు మనం నడవడానికి దేవుడు మనకి త్రోవ చూపును, త్రోవ చూపుతాయంట. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మార్గాలు మనకు త్రోవ చూపుతాయి. ఆమేన్. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదువు. అవి, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును. హల్లెలూయా హల్లెలూయా. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును, నీ పరిశుద్ధ పర్వతమునకు, నీ నివాస స్థలమునకును, నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును, నన్ను తోడుకొని వస్తాయి. ఆమేన్. ఒక మనిషిని, ఒక నువ్వు లైట్ లేకుండా, దీపం లేకుండా ఈ రోడ్డు మీద, ఈ సిటీలో వీధుల్లో దీపాలు ఉంటాయి, లేకుండా మొత్తం చీకటి అయిపోయింది, చంద్రుడు కూడా లేడు, ఎలా ఉంటుంది చీకటి? మీరు ఎక్కడికైనా వెళ్ళాలని చూడగలగలరా? ఫ్రీగా నడవగలరా? నడవలేరు. భయము, ఏ గుంట ఉంటుందో, ఏముంటుందో, ఎవడొచ్చేస్తాడో అనే భయం ఉంటుంది. ఎక్కడికి వెళ్తావు? ఇక్కడి నుంచి నువ్వు తేతలూరులో ఎక్కడో ఒక మూలకు వెళ్ళిందండి, ఇది తెలిసిందనుకో, మీకు తెలిస్తే అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళగలవా? వెళ్ళలేము. లైట్ కావాలి మనకి, ఓ దీపం కావాలి, అది ఉన్నప్పుడే నువ్వు వెళ్ళగలవు. అది లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేము.
మన జీవితము ఈ లోకంలో మన సొంత ఆధారంగా నడవకూడదు. ఆమేన్. లైట్ ఉంది కదా, దీపం ఉంది కదా, లేకపోతే అక్కడ అది ఉంది కదా, నిలకూడదు. దేవుడి మీద ఆధారపడి, దేవుడి యొక్క కనుగొని, అయ్యా నాకు తండ్రి నీ వెలుగుని ప్రకాశింపచేయండి అయ్యా, నా మీద నీ వెలుగుని ప్రకాశింపచేయండి, నీ సత్యము, ఆయన సత్యము కావాలి, వాక్యము కావాలి, దేవుడు మనకు వెలుగై ఉండాలి. ఈ రెండు మనకు అవసరము. హల్లెలూయా చెప్పండి. కనుక అప్పుడు వాక్యము వెలుగు ఏం చేస్తుంది మనకి, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును త్రోవ చూపుతాయి. ఆమేన్. త్రోవ చూపుతాయి అంట, సరైన మార్గాల్ని చూపిస్తాయి. ఆమేన్. ఆ మార్గం యేసు క్రీస్తు వారు. నేనే మార్గము సత్యం అన్నారు ఆయన. అందుకని చూడండి, పాత నిబంధనలో వెలుగు సత్యము మార్గాల గురించి మాట్లాడిన యేసుక్రీస్తు వారు కూడా ఆ యొక్క వాక్యానికి దీనికి చాలా పొత్తు ఉన్నది. మార్గము సత్యము జీవము. ఆమేన్. ఆ మార్గాల్లో మనం వెళ్తాము. అవి నాకు త్రోవ చూపును. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును. ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? దేవుడుండే పరిశుద్ధ పర్వతమునకును. పర్వతమునకును నీ నివాస స్థలమునకును. దేవుడుండే నివాస స్థలమునకు నన్ను తోడుకుని వచ్చును. నన్ను తోడుకుని వచ్చును. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడకంట? దేవుడుండే స్థలము. ఆమేన్. దేవుడు ఎక్కడున్నాడు? హల్లెలూయా. ఓ దేవుడు ఎక్కడున్నాడు? అక్కడున్నాడు. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? దేవుడు ఉండే స్థలమునకును. హల్లెలూయా. హల్లెలూయా. నీ నివాస స్థలము దేవుడు ఉండే ఒక నివాస స్థలం ఉంటుంది. అవి నీ పరిశుద్ధ పర్వతమునకు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పర్వతం ఎక్కాలి. మోషే పర్వతం ఎక్కాడు. మోషే రా కొండ ఎక్కరా నీతో మాట్లాడతాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్న అనేక సంఘటనలు, అనేక విషయాలు బయలుపరిచాడానికి. ఆమేన్. అనేక విషయాలు బయలుపరిచాడు. ఆయన ఉపవాసం ఉండి దేవుని దగ్గర ఉండిపోయేలాగా ఆయన పర్వతం ఎక్కేశాడు. యెహోవా పర్వతం మీదకి దేవుడు పిలుస్తున్నాడు, రా మోషే రా రా. అక్కడ కలుసుకుంటాడు దేవుడు. నీవు కూడా అదే ఆసక్తితో దేవుని కొరకు వెళ్తూ ఉంటే నీ కొరకు అలా దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు వస్తావు నువ్వు ఎలా మాట్లాడడానికి నీతోటి? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీకంటూ ఒక పర్వతం ఉండాలి. ఆమేన్. కీర్తనలో 2:6 చూడండి ఒక మాట. నేను నా పరిశుద్ధ పర్వతమైన, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద, సియోను మీద నా రాజును, నా రాజును ఆసీనునిగా చేసి చేసి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రాజుగా చేశాడు, ఆసీనునిగా చేసినాడంట. ఆయన రాజులు ఎప్పుడు కిందకి వచ్చి ఉంటారా? సింహాసనం మీద కూర్చుంటారా? వారు కూర్చుంటే స్పెషల్ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. వారి దగ్గర బట్టలు నించోవడం ఏదో ఒకటి ఇలాగా, అలాగ రాజుగారు అలా వస్తూ ఉంటారు సైనికులు ఏదో ఒక ఘనత ఉంటుంది రాజుగారు ఉన్న చోటు. దేవుడు ఆయన్ని ఆయన దగ్గర చేరాలంటే మనము ఈ పరిశుద్ధ పర్వతంలోకి ఎక్కాలి. ఆమేన్. సులువుగా వెళ్ళిపోయి పట్టేసుకుంటారంటే అవ్వదు. దేవుని దగ్గరికి వెళ్ళడం మాట్లాడడం అంటే. హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎక్కాలి. ఎక్కడికి ఎక్కాలి? చదవదన్నమాట. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించదును, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. హల్లెలూయా. హల్లెలూయా. కట్టడలను వివరిస్తున్నాడు అక్కడ. ఆమేన్. యెహోవా మాట్లాడుతున్నాడు. ఆమేన్. దేవుని దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర ఉంటే మాట్లాడుతాడు, ఆయన మనకి త్రోవ చూపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామాన్ని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి యెహోషువ గ్రంథం 3:1 చూడండి అక్కడ.
యెహోషువా వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలులందరును సిద్దీము నుండి బయలుదేరి యోర్దానునకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి మూడు దినములైన తరువాత నాయకులు నా పాలెములో తిరుగుచు జనులకు ఎలాగో ఆజ్ఞాపించిరి మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాన్ని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికి దాదాపు 2,000 కొలమూరల ఎడమ ఉండవలెను. మీరు వెళ్ళి త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను. కనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. మరియు యెహోషువా, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. పరిశుద్ధపరచుకోవాలి, దేవుని మార్గాలు తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు అద్భుత కార్యాలు చేసినాక, అద్భుత కార్యాలు మన జీవితంలో జరగాలంటే మనల్ని మనం ఎప్పుడు కూడా పరిశుద్ధపరచుకుంటేనే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు మన జీవితంలో. అద్భుతాలు కావాలంటే పరిశుద్ధత కావాలి. సూపర్ మార్కెట్లో దొరికినట్టుగా దొరకు అద్భుతాలు, మార్కెట్లో బజార్లో దొరికినట్లుగా దొరకు స్వస్థతలు. ఎవరో దైవజనులు వచ్చి నుంచి ప్రార్థన చేస్తాం కానీ దొరికేవు. మనల్ని కూడా మనం ఏం చేస్తూ సాటిస్ఫై అవర్ సెల్ఫ్. ఏం చేసుకోవాలి మనము? పరిశుద్ధపరచుకొని వాక్యము ద్వారా, ఆమేన్, ఆయన రక్తము ద్వారా, ఆమేన్, ఆయన వాక్కు ద్వారా, ఆమేన్, ఆయన కలిగి ఉండటం ద్వారా, ఆమేన్, మనం పరిశుద్ధపరచుకుంటే దేవుడు మీ మధ్యన అద్భుత కార్యములు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా అద్భుత కార్యాలు చేసే దేవుడు. కనుక అందుకనే మనము ఆయన మార్గాల్లో, ఆయన వాక్కులో, సత్యములో నడిస్తే ఈ పరిశుద్ధత మనకి భద్రపరుస్తుంది. ఆమేన్. అందుకనే దేవుని పర్వతం దగ్గరికి వెళ్ళాలి. అందుకని అంటున్నాడు మోషే, నువ్వు నుంచున్న చోటు పరిశుద్ధము, కనుక నీ జోళ్ళు వేచి దగ్గరికి రా అని మాట్లాడుతున్నాడు. నిర్గమకాండం 3లో ఉంటుంది, చూడండి. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరికి రాకు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటండి? నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. ఆమేన్. దేవుడు ఉండే స్థలము పరిశుద్ధము. ఆమేన్. కనుక మన ప్రవర్తన మంచిగా ఉండాలి, మన ప్రవర్తన భయభక్తులతో ఉండాలి, మన ప్రవర్తన చక్కగా ఉండాలి. ఏదో ఇష్టానుసారంగా దేవుని దగ్గర ఉండకూడదు, ఇష్టానుసారంగా మనం జీవించకూడదు, ఇష్టానుసారంగా మనం నివసించకూడదు. చూడండి, నిర్గమకాండం 24 వచ్చాము. పన్నెండును చూద్దాం అక్కడ. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మోషేని పిలిచినాడు దేవుడు. ఏమిటి రా మోషే, ఎక్కడ రమ్మన్నాడు? నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిశుద్ధ పర్వతమునకు ఆమేన్. అయి త్రోవ చూపును, ఏమిటయ్యి? నీ సత్యం, సత్యము నీ వెలుగును, నీ సత్యమును, సత్యమును. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెలుగు, సత్యము. మోషే ఊరికనే ఆ పర్వతం ఎక్కలేదైనా, అక్కడ పొదలో మండుచున్నది అగ్ని, అది చూడడానికి వెళ్తున్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఆసక్తితో దేవుని యొద్దకి ఎలాగా చూడడానికి వెళ్ళినప్పుడు తప్పకుండా నువ్వు దేవుని కనుగొంటావు. ఆమేన్. అందుకనే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆమేన్. పరిశుద్ధత,
మీరు మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి. రేపు మీ మధ్య అద్భుత కార్యం జరిగించండి. మిరకల్స్ అద్భుత కార్యం జరిగించేదని. హల్లెలూయా హల్లెలూయా. మిరకల్స్ జరగాలని వచ్చిన వారు కూడా దేవునిలో శుద్ధీకరించి రావాలి. ఆమేన్. పరిశుద్ధంగా నిలబడితే పరలోకం తెరవబడతాది. ఆమేన్. అభిషక్తులు ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది జరుగుతాయి జరగపు, అలాగే అభిషక్తులు తప్పు కాదు అది. అంతేగాని వీళ్ళ దగ్గర అభిషేకం లేదండి, వీళ్ళ దగ్గర వరాలు లేవని కాదు. ప్రజలు వచ్చేవారు ఏ రీతిగా దేవుని యొద్దకు వస్తున్నారు, ఏ రీతిగా విశ్వాసంతో వస్తున్నాం. యేసుక్రీస్తు వారు కూడా అదే మాట, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. యువర్ ఫెయిత్ విల్ హీల్ యూ. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచును. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధంగా నా వాడి కళ్ళు తెరబడతాయి. ఆమేన్. సత్యం ఉంటది, వెలుగు ఉంటది వాడి పైన. ఆమేన్. దేవుని సత్యం ఉంటది, వెలుగు ఉంటది కనుక ఆ వెలుగు త్రోవ చూపుతుంది చీకటిలో. ఆమేన్. నాశన మార్గంలోకి వెళ్ళడు వాడు, దుష్టుల మార్గంలో వెళ్ళడు వాడు, అవిశ్వాసమైన మార్గాల్లో వెళ్ళడు. విశ్వాసమైన ఆ విశ్వాసము బలపరుస్తుంది. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. కనుక దేవుడు మాట్లాడుతాను అంటున్నాడు మోషేతోటి. ఆమేన్. అయ్యా మోషే, ఏమంటున్నాడు మోషేతో? అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనేను నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి రా నా యొద్దకు అంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కొండ ఎక్కాలి, ఎక్కకొండ సులువుగా మాట్లాడే ప్రభువా అంటే మాట్లాడాడు ఆయన. ఎక్కాలి, విశ్వాసంలో ఎక్కాలి మనం పైకి. ఆమేన్. విశ్వాసంలో మెట్టు మెట్టుకి మనం ఎక్కాలి. హల్లెలూయా హల్లెలూయా. మనల్ని మనం కట్టుకోవాలి. ఆమేన్. అతి పరిశుద్ధతలోని పరిశుద్ధతలో కట్టుకుంటూ వెళ్ళాలి. అందుకనే ఉంది యూదాలో ఉంటది ఒకటి, అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకొని మిమ్మల్ని మీరు కట్టుకొని. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడ కట్టుకోవాలి? పరిశుద్ధమైన దాని మీద కట్టు. ఆమేన్. పరిశుద్ధమైన దాన్ని కట్టుకోవాలంటే వాక్యముతో కట్టుకోవాలి. ఆమేన్. ఆ వెలుగు సత్యముతో కట్టుకోవాలి. ఆమేన్. అందుకనే ఏం కట్టుకోవాలి మీ నడనికి? సత్యమనే దట్టి కట్టుకొని కట్టుకోండి. అలా మన నడనికి సత్యాన్ని కట్టుకోవాలి. ఆమేన్. అప్పుడు పరిశుద్ధ పర్వతానికి నడిపిస్తాం మనల్ని. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఏం చెప్తున్నారు అక్కడ? నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రాన్ని రాతి పలకలను నీకు ఇచ్చేదని అనగా. హల్లెలూయా హల్లెలూయా. ఏమిస్తానంటున్నాడు దేవుడు అక్కడ? ఆజ్ఞలు ఇస్తానంటున్నాడు. ధర్మశాస్త్రాన్ని ఇస్తానంటున్నాడు. రాతి పలకలు ఇస్తాను నీకు ఇచ్చేదని అనగా. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు ఈయన? ధర్మశాస్త్రం. దేవుడు పిలుస్తున్నాడు. ఒక దేవుని యొద్ద నుంచి రాయబడిన కట్టడలు, ధర్మశాస్త్రము, ఆజ్ఞలు. ఆమేన్. ఒక మనిషికి ఇతర మనుషుల్ని కట్టేది దేవుని విధులు. ఆమేన్. ఇస్తానంటున్నాడు. రండయ్యా చూడండి, ఇప్పుడు అవార్డులు ఉన్నాయి, ఆస్కర్ అవార్డు అని ఏ అవార్డులు ఉన్నాయి. మనుషులు ప్రత్యేకంగా వాళ్ళు ఎన్నుకొని పిలుస్తున్నారు కదా, అందరికి క్యాగేసి ఎవడు పడతాడు ఎదుగారు నీకు ఆస్కర్ అవార్డు అంటే చాలా అది ఘనతైనది, ప్రపంచంలో చాలా ఉన్నతమైనది అది. అలాంటిది ఎవడు పడితే ఆడికి క్యాగేసి రోడ్డు మీదకి పిలిచేసి రారా బాబు తీసుకొని అవార్డు ఇచ్చేది దండలు వేసేసి చప్పళ్ళు కొట్టేసి తీసేసుకోరు ఏం చేస్తున్నారా? రా ఎవరు అలాగా, ఆడు క్వాలిఫై అవ్వాలి దానికి. ప్రత్యేకించి జ్ఞానము తెలివి ఆ చేసే పనులు బట్టి, వారు చేసిన క్రియలు బట్టి వారు గుర్తింపు పొంది పోనీ డాక్టరేట్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు డాక్టరేట్? వారు చేసిన సేవలు బట్టి, వారి పరిచయం ద్వారా జరిగిన సేవలు బట్టి డాక్టరేట్ ఇస్తున్నారు. ఇలాగా మనుషులకి గుర్తింపుగా ఈ డాక్టరేట్ను ఏదోనో అవార్డులను ఇస్తున్నారు. కనుక వారు ఆ పేరు పొందుకుంటే చాలా ఆస్కర్ అవార్డు పొందారా, ఇలా చాలా గొప్ప ఉంటుంది వాళ్ళకి, ప్రత్యేకత ఉంటుంది వాళ్ళకి.
వారు స్పెషల్గా ఉంటారు, ఇంటర్వ్యూలు ఉండాలి, టీవీలో పెడతారు, ఫోటోలు వేస్తారు, న్యూస్ పేపర్లో వేస్తారు, వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళు ఎన్నుకోబడిన వారు కనుక వారికి ఇస్తారు, అందరికి ఇవ్వరు. దేవుడు అలాగా మనకున్న జ్ఞానం బట్టి ఇవ్వడండి అన్నీ, లేకపోతే మనకున్న తెలివిని బట్టి, టాలెంట్లను బట్టి, లేకపోతే మనం చేసే ఇట్లు బట్టి కాదు కానీ మన పరిశుద్ధతను బట్టి. ఆమేన్. మనలో ఉన్న పరిశుద్ధత జీవితం బట్టి దేవుడు అంత దగ్గరగా అవుతాడు. ఆమేన్. ఇఫ్ యు వాంట్ గాడ్ టు బి క్లోజ్ టు యూ, యు నీడ్ టు బి ప్యూర్. ఆమేన్. దేవునికి శుద్ధీకరణ, దేవుని యొక్క శుద్ధీకరంగా ఎంత పరిశుద్ధంగా నువ్వు ఉండగలుగుతావో దాన్ని బట్టి అంత దగ్గరగా దేవుని యొక్కకు వస్తావు. ఆమేన్. మోషేతో అన్నాడు దేవుడు, అయ్యా నువ్వు నించిన చోటు పరిశుద్ధమైన స్థలము, పరిశుద్ధ స్థలం అది. ఆమేన్. నేను పరిశుద్ధుణ్ణి. ఆమేన్. కనుక మీరు పరిశుద్ధంగా ఉండండి. ఆమేన్. కనుక ఆ పరిశుద్ధ స్థలంలో నిలబడాలంటే దేవుని వాక్యం ఉండాలి, సత్యం ఉండాలి, వెలుగు ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, విధేయత ఉండాలి. ప్రియులారా, మన జీవితము దేవునికి ఇష్టముగా ఉండాలి. ఆమేన్. మన ప్రవర్తన దేవునికి ఇష్టం ఉండాలి. ఆమేన్. మనము దేవుణ్ణి సంతోషపరచడానికి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనుషుల్ని కాదు, దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఆమేన్. దేవుడు వెతుకుతున్నాడు వీళ్ళందరిని, వెతికి 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 ప్రజల్లోంచి ఆమేన్ ఏర్పరచి ఆమేన్ తైలము, పరిశుద్ధ తైలం పోసాడు ఆయన. ఆమేన్. అలాగే మోషేను కూడా ఆయన ఎన్నుకున్నాడు ప్రజల్లోంచి, చూచి ఈయన తగిన వాడు. ఆమేన్. అందుకని ఆయన ప్రాముఖ్యమైన వాడు గనక, దేవుడు ఆయన ఎన్నుకున్నాడు గనక ఆయనకు ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉన్నాడు. ఆమేన్. ఆయన చనిపోయినను ఆయన దేహాన్ని తీసుకోవడం దేవదూతలు వచ్చినాయి. ఆమేన్. ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మ్యాన్, ఇంపార్టెంట్ పర్సన్. దేవునిలో నేను ప్రత్యేకతగా దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించాలి అనే ఆసక్తి మనం కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పర్వతమైన ఓరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని, నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతను చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పొద మండుచున్నదే చూచినప్పుడు. దేవుని పర్వతం మండుతున్నది అక్కడ. ఆమేన్. ఆ దేవుని పర్వతం కనబడాలంటే చాలా కృప ఉండాలి. ఆమేన్. అందుకనే ఆ కీర్తనలో ముందు చదివాం కదా, ఏముంది? నీ వెలుగును నీ సత్యమును, సత్యమును అవి బయలుదేరచేయము. అవి నాకు త్రోవ చూపుతాయి. అవి నీ పరిశుద్ధ పర్వతమునకు. అందుకనే వాక్యము కలిగి ఉన్నవాడు, ఆయన వెలుగులో ఉన్నవాడు ఏం ఎదుగుతాడు? దేవుని మార్గాలను కనుగొంటాడు. కనుక దేవుడి దగ్గరికి వెళ్తాడు, దేవుని స్వరం వినటానికి వెళ్తాడు, దేవుడి స్వరం కనుగొంటాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికి కనపడవు. మోషే సరైన వ్యక్తి అక్కడ. ఆమేన్. సిద్ధపడినాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. మృగవకండం అదే కంటిన్యూ. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్లి గొప్ప వింత చూచేదని అనుకున్నాను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట. హల్లెలూయా. హల్లెలూయా. దాన్ని చూచుటకు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. హల్లెలూయా. గాడ్ ఇస్ లుకింగ్. దేవుడు చూచు చూస్తాడు. అలాగా ఆయన చూస్తూ ఉంటాడు, ఎవరు వస్తారు ప్రార్థనతో, ఎవరు నా ఇద్దరికి అలా ప్రార్థన పూర్వక వస్తాడు. హీస్ వెయిటింగ్. దేవుడు చూస్తూనే ఉంటాడు ఎప్పుడు కూడా. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే దేవుని యొద్దకు ఆ రీతిగా ఆత్మ సంబంధంగా ఆయన పర్వతాన్ని ఎదుర్కొని అలాగ వెళితే దేవుడు చూస్తూ ఉంటాడు, ఎవరు వస్తారు, నా కుమారుడు వస్తుందా, వారి గురించి చూస్తూ ఉంటాడు ఆయన. హీస్ వెయిటింగ్ ఫర్ హిస్ పీపుల్. ఆమేన్. రాకుండా రండి అంటే
ఎలా వస్తారు? యూ హ్యావ్ టు గో టు హిమ్. నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆయన యుద్ధకు వెళ్ళాలి. ఆమే. చూస్తున్నాడు ఆయన ఎవరు పరిశుద్ధతంగా వస్తున్నాడు. పరిశుద్ధతగా ఉన్నవాడు దేవుని చూస్తాడు. కనుక ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధంగా ఉన్నవాడే పరిశుద్ధుని చూడగలడు. పరిశుద్ధంగా ఉన్నవాడే పరిశుద్ధుడైన దేవుని చూడగలడు. ఆమేన్. ఆయన పరిశుద్ధుడు అన్హోలీగా పరిశుద్ధత లేకుండా ఉంటే యూ కెన్ నాట్ సీ హోలీనెస్. పరిశుద్ధత మన మాటల్లో ప్రవర్తనలో ఉండాలి. ఆమేన్. పరిశుద్ధత మన క్రియల్లో ఉండాలి. ఆమేన్. పరిశుద్ధత మన హృదయంలో ఉండాలి. ఆమేన్. ప్యూర్ హార్ట్, ప్యూర్ హార్ట్. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఈయన పారిపోయాడు, ఐగుప్తు నుంచి పారిపోయాడు. ఆయన అరణ్యంలో నివసిస్తున్నాడు, ఆయన మందలు మేపుతున్నాడు. ఆయన మేపుతూ ఎలా ఉన్నాడు? దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. మంచి హృదయం కలిగి ఉన్నాడు. చూడండి, ఈ ఎడారిలోకి వెళ్ళిపోతే సెల్ ఫోన్ ఉండదు, ఇంటర్నెట్ ఉండదు. ఏంటి ఆడు తిట్టాడు, ఈడు తిట్టాడు, నేను ఆడండు, ఈడండు, నువ్వు ఆడనక్కలేదు, ఈడనక్కలేదు, నేను ఆడండు, ఈడండి, ఈ బాధ ఉండదు, ఆ బాధ ఉండదు, ఏ బాధ ఉండదు. అక్కడ చక్కగా దేవునితో నువ్వు గడపచ్చు. ఆమేన్. నువ్వు క్రియేట్ చేయాలి ఆ డెజర్ని. హల్లెలూయా, హల్లెలూయా. నీ చుట్టూ నువ్వు అలా క్రియేట్ చేసుకోవాలి. ఐఎమ్ ఇన్ ద లోన్లీ ప్లేస్ విత్ గాడ్. ఆమేన్. పర్వతాలు లేవు ఇక్కడ. పర్వతాలు కావాలంటే వెళ్ళాలి ఎక్కడికి? పాపి కొండలు, ఏ కొండలో అక్కడికి వెళ్ళాలి. లేకపోతే పర్వతం అంటే ఏమిటి? హిమాలయ పర్వతాలు అంటారు. అక్కడ ఉన్నాయి పర్వతాలు. ఈ మన ఆంధ్రాలో ఇక్కడ ఉన్న కొండలు అవి పెద్ద ఏం కాదు, ఎత్తైన పర్వతం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎత్తైన పర్వతం అక్కడ ఉంటాయి, హిమాలయాల్లో ఉంటాయి పర్వతాలు. ఆయన ఆత్మ చేత అరణ్యములోకి కొనుపోబడను. ఆమేన్. మత్తయి సువార్త 4:4. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మోషే కూడా అరణ్యంలో గెలిపోడేనా? ఆమేన్. వీరు కూడా ఈ 40 సంవత్సరాలు ఇలా ఏం చేశారు? ఇక్కడ అరణ్యంలో ఉన్నారు. ఇక్కడ ప్రాపర్టీ కది. ఆమేన్. ప్రవచనాత్మకంగా దేవుడు వారిని యేసుక్రీస్తు వారు కూడా అదే రీతిగా 40 దినములు వెళ్ళారు. ఆమేన్. వీరు కూడా 40 సంవత్సరాలు అరణ్యంలో నడుస్తూనే ఉన్నారు. ఆమేన్. ఈ డెజర్ట్ లో గాడ్, దేవుడు అక్కడ అద్భుతాలు చేస్తున్నాడు. ఆమేన్. దేవుడు ఆశ్చర్యక్రియలు చేస్తున్నాడు అక్కడ. ఆమేన్. దేవుడు ఒక గొప్ప కార్యాలు జరుగుతున్నాడు అక్కడ. మన్నా లేదు, ఆకలి చేస్తుంది. ఎలా వస్తాయి అరణ్యంలో మన్నా? హల్లెలూయా. నీళ్లు లేవు, బండలున్నాయి, కొండలున్నాయి. కొండల్లో నీళ్లు కలుగుతున్నాయి అరణ్యంలోని. నీకు నీళ్ళు కావాలంటే, మిరకల్స్ కావాలంటే, లీవ్ ఇన్ ద డెజర్ట్ ప్లేస్, క్రియేట్ యువర్ సెల్ఫ్ విత్ జీసస్. ఆమేన్. అయ్యో చాలా సమస్యలు అండి, చాలా ఇబ్బందులు, చాలా నేను చాలా విధిగా ఉన్నాయి, నా చుట్టూ సమస్యలు వచ్చేసినాయి, ఇవన్నీ ఒక డెజర్ట్ లో ఉన్నట్టుగానే. ప్రైజ్ గాడ్. ఆమేన్. శోధన సహించేవాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుడు తోడుగా ఉన్నాడు. అపవాది చేత శోధింపబడుటకు ఆయన నడిపించబడినాడు. ఆమేన్. టు బి టెంప్టెడ్, ఊరికనే వెళ్ళలేదన్నా, టు బి టెంప్టెడ్. ఆయన దైవ కుమారుడు, దేవుని కుమారుడు. ఆయన శోధించబడ్డాక ఆయన అరణ్యంలోకి వెళ్ళబడినాడు. అక్కడ మృగముల మధ్య ఉన్నాడు, అడవిలోని ఈ డెజర్ట్లో పాములు, ఎండిపోయి దాహత. దాన్ని తట్టుకోవాలి నువ్వు. నీ చుట్టూ ఉన్న సమస్యల్ని, నీకు ఎదుర్కొత్తున్న ఇబ్బందులను తట్టుకునే శక్తిని కావాలంటే, వాక్యము, సత్యము దేవుని కలిగి ఉంటే, ఎటువంటి ఇక సమస్యలు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు, ఈ అడారులు నీ చుట్టూ ఉన్నా, నువ్వు ఆ అడారులో నుంచున్నా, నీకు ఏమి కలు, దేవదూతలు వచ్చి పరిచర్య చేస్తాయి. ఆమేన్. పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి. ఆమేన్. కంగారు పడిపోకూడదు, భయపడిపోకూడదు. కంగారు, అయ్యో
ఇంతలాగా ఇదేంట్ర బాబు నాకులేని తగిలింది ఇక్కడ, ఇదేంట్ర బాబు నాకులేని చుట్టుకుంది, ఇదేంట్ర బాబు నాకులేని. బి దేర్ ఇన్ ద ప్లేస్ వేర్ గాడ్ పుట్ యు. దేవుడిని ఎక్కడ పెట్టాడో, దేవునికి ఏం అప్పచెప్పాడో, దేవునికి ఏం చేయడో అది పట్టుకుని అలా నిలబడు అక్కడ. ఆమేన్. కొండకి రా మోషే అంటున్నాడు. ఎస్ ఐఎమ్ విల్లింగ్ లార్డ్, ఐఎమ్ విల్లింగ్ లార్డ్, ఐఎమ్ విల్లింగ్ టు కమ్, ఐఎమ్ విల్లింగ్ టు కమ్. కొండెక్కాలంటే దారి ఉండదు. కొండలు ఎక్కాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అపవాది చేత శోధించబడ్డు కానీ అరణ్యంలోకి తీసుకెళ్ళబడినాడు. నీచుడు కూడా ఇటువంటి ఉంటాయి. ఒక పరిశుద్ధతకి వెళ్ళాలంటే ముందు ఊరికిన చక్కగా అన్నీ ఏర్పరచి పడిపో, తీసివేయాలి హృదయంలోంచి, మనస్సులోంచి, తల్లంపులోంచి అన్నీ తీసివేయాలి, తీసివేయాలి. అప్పుడు ఇలా రెడ్ కార్పెట్ ఉంది నడవడానికి, అలాగే చక్కటి సర్వోన్నతమైన మార్గాలు పడతాయి. అపోస్తలు పౌలు ఈ దయ్యం చూసాడు, ఓ వీరెవరు ఈయన సర్వోన్నతమైన మార్గములు ప్రచురించి వారై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు సర్వోన్నతమైన మార్గాలు, దేవుని యొక్క పరిశుద్ధత మార్గాలు తెలియాలంటే ఫస్ట్ నువ్వు స్టెప్ అయ్యాలి. ఆమేన్. యేసుక్రీస్తు వారు మనకి సర్వోన్నత మార్గాలను చూపడానికి ఈ ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యంలో 40 సంవత్సరాలు ఎలా నడిచారో, నీవి 40 సంవత్సరాలు నడవకుండా నీకు బదులుగా ఆయన అరణ్యంలో 40 దినములు నడుచుకుంటూ జీవించాడు అక్కడ. ఆమేన్. ఆ పరిశుద్ధుడు, పరిశుద్ధమైన దేవుడు ఇప్పుడు ఎలా వచ్చేయాలి, 40 దినాలకు కాదు, 20 దినాలకు కాదు, ఏమి కాదు, ఇన్స్టెంట్లీగా వచ్చేసి చేయండి, అది కాదు, అది కావాలి, ఇది కావాలి అంటే నథింగ్ విల్ హ్యాపెన్, నథింగ్ విల్ హ్యాపెన్. ఎలా చూస్తాం, ఎలా కనబడతాం, ఎలా కలుగుతాయి, ఇట్ వోంట్ హ్యాపెన్ ఎనీథింగ్ సింపుల్లీ బికాస్ యు కమ్. వారు ఆ మేఘంలో ఆ అరణ్యంలో నడుస్తూ వారు అక్కడే బాప్తిసం పొందుకున్నారు. ఆ మేఘంలోనే బాప్తిసం పొందుకున్నారు, ఆ అరణ్యంలోనే ఆ సముద్రంలో నీటి ద్వారా బాప్తిసం పొందుకున్నారు ఇజ్రాయెల్ ప్రజలు. ఆమేన్. దేవుడితో మాట్లాడాలి. అప్పుడేమవుతుంది, యేసుక్రీస్తు వారు ఈ అరణ్యంలో ఉన్నారు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. మోషే కూడా కొండ ఎక్కినప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు 40 దినాలు ఉండిపోయాడు అక్కడ. ఆమేన్. దేవుని దగ్గర డెస్పరేట్లీ ఐ వాంట్ బి విత్ ద లార్డ్ ప్రిపేర్ అయ్యలేదైనా, అన్ప్రిపేర్డ్. హల్లెలూయా, హల్లెలూయా. డోంట్ ఎక్స్పెక్ట్ ఎప్పుడు ఒకరోజు దేవుడు నన్ను పిలుస్తాడండి అప్పుడండి. బి విల్లింగ్ ఎనీ టైమ్ టు లిసన్. ఆమేన్. ఏదో ఒక రోజున దేవుడితో మాట్లాడు. ఆమేన్. కనుక నువ్వు పరిశుద్ధతగా ఉండాలి, సిద్ధపాటులో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నువ్వు కట్టుకోవాలి, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. నిన్ను కట్టుకుంటే ద లార్డ్ ఇస్ కమ్ నియర్ టు యు. దేవునికి దగ్గరగా వస్తాడు. ఆమేన్. ఆయన పర్వతం నుంచి ఏం చేస్తున్నాడో చూస్తున్నాడు. ఆమేన్. చూస్తున్నాడు. ఇస్ వెయిటింగ్, ఇస్ వెయిటింగ్. ఆమేన్. నా పిల్లలు వస్తారని, నా బిడ్డలు వస్తారని, ఎవరు వస్తారని చూస్తున్నాడైనా, వచ్చి కంప్లైంట్లు ఇచ్చేవాడిని కాదు చూసేదైనా. అయ్యా నా తండ్రి, నా దేవా, ఆమేన్, మై ఫాదర్, నా తండ్రి, ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర ఉండేవాడు చూస్తున్నాడు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం కంప్లైంట్ చేయకూడదు. ఆమేన్. విన్నపాలు, మన ప్రార్థన కంప్లైంట్గా ఉండకూడదు. దేవ ఇదిగో చూడు ప్రభా, ఇది ఇదగ ప్రభా, అది ఎలాగ ప్రభా, ఇది కాదు ప్రభా, అది కాదు ప్రభా అని తెలీదా, ఏమున్నాయో, అది కాదు, ఇది కాదు, ఇది అది ఎలాగ, ఇది ఎలా, ఎవ్రీథింగ్ ఇన్ హౌస్. మళ్ళీ టైం వేస్ట్ చేసుకుని ఇది ప్రభా అది ప్రభా అనుకోవడం ఎందుకు? అయ్యా నేను ఉన్నాను ప్రభు ఇక్కడ, నాయన నువ్వు కావాలి నాకు, నేను నీ దగ్గరికి కావాలి, నువ్వు నాకు దగ్గర రావాలి అని, మనం దగ్గరికి రావాలి దేవుని వద్దకి.